హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు, అండ్ ఆల్సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో నిన్న దోశలకి అనేసి పప్పు నానబెట్టేశానండి, అండ్ ఆల్మండ్స్ కూడా సూప్ చేసేసి పడుకున్నాను, అండ్ చనా పెట్టేశాను ఎందుకంటే ఇవాళ చోలే చేద్దాం అనుకున్నాను. సో ఈ వాటర్ చనా ఏదైతే ఈ వాటర్ సోక్ చేస్తాం కదా, దాన్ని నేను సైడ్కి పెడతానండి. ఇది ప్లాంట్స్కి పోస్తే చాలా హెల్దీగా వస్తాయి ప్లాంట్స్. అండ్ కుక్కర్లో నేను చనా వేసేసి కొంచెం ఉప్పు పసుపు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ బేకింగ్ సోడా వేస్తానండి. అండ్ ఆల్సో చోలే మసాలా కొంచెం వేసేసి బే లీఫ్ పెద్ద ఇలాచీ ఉంటుంది కదా, ఈ రెండు వేసి బాయిల్ చేస్తాను కుక్కర్లో. ఇలా చేయటం వల్ల ఏంటంటే శనగలు చప్పగా ఉంటాయి కదండి, చోలే చేసేటప్పుడు కూడా ఆ గ్రేవీని సోక్ చేసుకోవు. కానీ ఇవన్నీ వేసి మనం బాయిల్ చేసామంటే శనగలకి కూడా కొంచెం ఫ్లేవర్ అన్నది అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇవి కుక్కర్ మీద పెట్టేసి అప్పుడు పూజకి వెళ్ళానండి, ఎందుకంటే ఈ కుకింగ్ ప్రాసెస్ ఇదంతా టైం పడుతుంది కదా. సో టైంని మనం మేనేజ్ చేసుకోవటం అయితే చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ మార్నింగ్స్. అండ్ దేవుడి దగ్గర పెట్టిన పూలు అస్సలు వాడలేదండి ఇవాళ. సో అవన్నీ ఇట్లా ఊర్లీలో డెకరేషన్కి అనేసి యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా ప్రశాంతంగా కాసేపు దేవుడి దగ్గర కూర్చొని పూజలు అయితే ఫినిష్ చేసుకొని అప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చి చోలే చేసేస్తున్నానండి. అండ్ చోలేతో పాటు ఇవాళ పూరి చేయట్లేదు, ఇవాళ జీరా రైస్ అయితే చేస్తున్నాను. అండ్ జీరా రైస్ చోలే రెసిపీ నా ఛానల్లో చాలాసార్లు చూపెట్టాను అనేసి నేను కంప్లీట్ డీటెయిల్ రెసిపీ అయితే చూపెట్టట్లేదండి. జీరా రైస్ నేను మార్చి మార్చి చేస్తూ ఉంటాను, డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఎండుమిరపకాయలు వేసి చేయొచ్చు, కసూరి మేతి వేసి చేయొచ్చు, అండ్ అన్ని మసాలాలు ఉంటాయి కదా చెక్క లవంగం దగ్గర నుంచి అన్నీ వేసి కొంచెం బిర్యానీ ఫ్లేవర్ ఇచ్చి జింజర్ గార్లిక్ వేసి ఫ్రై చేసి అట్లా కూడా చేయొచ్చు. సో మల్టిపుల్ వేరియేషన్స్ ఇన్ జీరా రైస్ అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చోలే కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాక మాత్రం పాలు వేడి చేసుకొని కొంచెం కాఫీ తాగి వచ్చే లోపల నాకు జీరా రైస్ కుక్ అయిపోయింది, అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇలా వాళ్ళకి నచ్చినవి మనం ఎక్కువ చేసి పెట్టాము అంటే కంప్లైంట్ చేయకుండా టిఫిన్ అయితే ఫినిష్ చేసుకొని తీసుకొస్తారండి. లేకపోతే మనం పొద్దున్నే లేచి కష్టపడి చేస్తాము, వాళ్ళు తినకపోతే ఇంకా దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్ కదా. మనం పడ్డ హార్డ్ వర్క్కి వేస్ట్, వాళ్ళకి ఎనర్జీ రాదు. సో నేనైతే కొంచెం కష్టమైనా ట్రై చేస్తానండి ఎంత వీలైతే అంత చెయ్యటానికి. అండ్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయినాక ఇదిగోండి దోశ పిండి అయితే వేసేస్తున్నాను వెట్ గ్రైండర్లో. ఇవాళ ఏ మిల్లెట్స్ దలియా ఏమి వేయకుండా ప్లెయిన్ దోశలకి వేసానండి. మా అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మా ఇంట్లో ప్లెయిన్ దోశలకి 2-3 మంత్స్లో ఒక్కసారి అయితే వేస్తానండి. ఎందుకంటే ఈ మిల్లెట్స్ దలియా ఇవన్నీ తిని తిని మనకి బోర్ అనిపిస్తుంది. సో నార్మల్ దోశలు తినాలి అనిపిస్తుంది కదా, అందుకని నేను ఇవాళ నార్మల్ రైస్ దోశలే వేసాను. అండ్ అంత పిండంతా ఈ కంటైనర్లో తీసైతే పెట్టేసుకొని ఒక్కసారి వైప్ చేసుకున్నాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. అప్పుడు ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుందండి, ఆ ఎండిపోయిన పిండి పడకుండా ఉంటుంది. సో చోలే చేశాను కాబట్టి మా వారికి పూరి చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్. తను 2 పూరీలే తింటానంటారు, సో నేను కొంచెం పిండి కలిపేస్తే ఈజీగా అయిపోతుందండి, తనకి 2 పూరీస్ నాకు 2 పూరీస్ అన్నట్టు. అండ్ పూరీల్లో అజ్వాయిన్ లేదా వాము అంటాం కదా, వాము వేస్తే మాత్రం భలే టేస్ట్ అయితే వస్తుందండి. అండ్ ఎవ్రీ పూరి పొంగాలి అంటే బొంబాయి రవ్వ అయితే డెఫినెట్లీ వేసుకోండి. నేను ఇవాళ బొంబాయి రవ్వ వేయలేదు, అయినా పూరీలు బాగానే వచ్చినాయండి, బాగా పొంగినాయి. అండ్ మన అమ్మవాళ్ళు ఈ బొంబాయి రవ్వ ఇవన్నీ వేసేవాళ్ళు కాదండి, నార్మల్గా చేసినా కూడా వాళ్ళ పూరీలు అన్నీ పొంగేవి, ప్రతి పూరి పొంగేది. మా మమ్మీది కానీ మా అత్త వాళ్ళు చేసేవి కానీ అమ్మమ్మ చేసే పూరీలు కానీ, కానీ మనం మాత్రం ఇట్లాంటి టిప్స్ ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళకున్నంత పేషెన్స్ మనకి ఈ రోజుల్లో లేదు, అంత టైం కూడా లేదు కదండి. అండ్ ఇంకా అందరూ వెళ్ళిపోయినాక ఇవాళ మా అమ్మాయి రూమ్లో ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ అయితే ఉంటుంది,
సో ఫస్ట్ డ్రా ఇవాళ కొంచెం మెస్సీగా అనిపించిందండి, కొంచెం కాదు చాలా మెస్సీగా అనిపించింది, కానీ క్లీన్ చేయడానికి టైం దొరకలేదు. సో ఇవాళ ఈ డ్రా ఒక్కటి నీట్గా అన్నీ తీసేసి తరువుగా క్లీన్ చేస్తున్నాను. అండ్ డస్ట్ ఎంత పేరుకుంటుందో కదండి, ఎప్పటికప్పుడు క్లీనింగ్ జరిగినా కూడా ఇంట్లో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో డస్ట్ అయితే ఉంటుంది. అండ్ పనికి రాని సామాన్ అన్నది కూడా చాలానే అక్యూములేట్ అయిపోతూ ఉంటుందండి. ఎప్పటికప్పుడు డీక్లటర్ చేయాలని చూసినా కూడా అంతే. అండ్ ఈ క్యాంఫర్ సాషేస్ లాస్ట్ టైం నేను మా కార్ కని తెప్పించానండి, కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఆ ఫ్రేగ్రెన్స్. సో కార్లో నాకు అంత ఎక్కలేదు, కానీ వార్డ్రోబ్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ వానాకాలం ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. సో నేనైతే ఇది నా శారీ షెల్ఫ్లో ఇప్పుడు పెట్టేసుకుంటాను. అండ్ ఇది దాంట్లో పెడితే మాత్రం లైట్ ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందండి. అండ్ ఇవేమో పాత బుక్స్ ఉన్నాయి ఆ డ్రాలో, సో వీటిని మనం రఫ్ నోట్స్ లాగా యూస్ చేయొచ్చు కదా, పడేయటం ఎందుకు అనేసి సెట్ చేసుకున్నాను. అండ్ నా క్లచ్చెస్ అన్నీ నేను ఈ బాక్స్లో పెట్టి ఈ రూమ్లోనే పెడతానండి. జనరలీ బయటకు వెళ్ళేటప్పుడు నాకు వీటి అవసరం ఉండదు, బట్ దెన్ హ్యాండ్ బ్యాగ్లో ఒక క్లచ్ మాత్రం వేసుకుంటాను. అండ్ ఇంట్లో పని చేసేటప్పుడు కావాలి కాబట్టి ఈ బాక్స్లో నీట్గా స్టోర్ చేసైతే పెట్టుకుంటాను. సో నిక్ నాక్ ఐటమ్సే ఉన్నాయండి, తన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. అండ్ తనకి ఏంటంటే పెయింటింగ్, ఆర్ట్స్ ఇట్లాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్. సో తనకి పెయింటింగ్కి ఏమేం కావాలో అవి ఎన్ని కొన్నా ఎంత ఫ్రీక్వెంట్గా ఆర్గనైజ్ చేసినా కొంచెం మెస్ అయితే అవుతుందండి. సో ఇలాగైతే ఈ షెల్ఫ్ని తనకి కన్వీనియంట్గా ఆర్గనైజ్ చేశాను. అండ్ తన పెయింటింగ్స్ కొన్ని తను చేసినవి ఇట్లా డిస్ప్లేకి అనైతే పెట్టానండి, సో దట్ షీ విల్ ఫినిష్ ఇట్, ఇంకా పెండింగ్ వర్క్ ఉంది అంది. సో అవి ఫినిష్ చేసుకోవడానికి తనకు టైం దొరికినప్పుడు తీసుకుంటుంది కదా అన్నట్టు నీట్గా అయితే ఆర్గనైజ్ చేశాను. అండ్ మొన్న క్రాస్ వర్డ్స్కి వెళ్ళామన్నాం కదండి, ఈ బుక్స్ తెచ్చుకుంది. సో ఈ బుక్స్ నేను కూడా చదువుతానండి, మేమిద్దరం షేర్ చేసుకుంటాం బుక్స్ విషయంలో. మా అక్క వాళ్ళ పాప తిను ఇద్దరు బుక్స్ కొనుక్కొచ్చుకున్నారు. మా అక్క వాళ్ళ పాప ఎన్ని బుక్స్ తెచ్చింది అంటే అవన్నీ నేను కొరియర్ చేయాల్సిందే తప్ప మా అక్క అయితే నేను ఫ్లైట్లో ఇవన్నీ పట్టుకెళ్ళను అంది. సో అక్కకు అవన్నీ కొరియర్ చేసేసుకుంది. అండ్ ఈ పెయింటింగ్ మా అమ్మాయి ఇంకా ఫినిష్ చేయాలండి, అట్లా పెట్టాను సో దట్ వెనెవర్ షీ గెట్స్ టైమ్ షీ విల్ ఫినిష్ ఇట్ అని. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఆర్గనైజర్లో నేను నా కొత్త శారీస్ అన్నీ దీంట్లో స్టోర్ చేసుకుంటానండి. జనరలీ వేసుకోను కదా చీరలు, సో నాకు గుర్తుండవు కొన్నవి, లేకపోతే నేను కొనటం అన్నది తక్కువే అండి. నాకు చీరలు మా అక్క పంపిస్తుంది, అమ్మ తెస్తారు, మా పిన్ని పంపిస్తారు, వీళ్ళు తప్ప నాకు నేను కొనుక్కున్న చీర అన్నది అసలు నా వార్డ్రోబ్లో ఎక్కడ ఉండదేమో, లేదా మా వారు తెస్తారు. శారీస్ అయితే నేను నా చాయిస్ ఉండవండి, శారీస్ అన్నీ మా అక్క అమ్మ పిన్ని మా వారు సెలెక్షనే ఉంటుంది. అండ్ ఈ శారీ కూడా తను పైథానీ శారీస్ అని ఇక్కడ పూణేలో అయితే చాలా బాగా దొరుకుతాయండి. సో ఇది లాస్ట్ ఇయర్ తను తెచ్చారు నా బర్త్డేకి అని. ఇంతవరకు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేయించుకోలేదు. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, అండ్ పళ్ళు కూడా నాకు భలే నచ్చిందండి, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను, వేరేలాగా అనుకోకండి. అండ్ ఈ శారీ నేను దివాళీకి వేసుకుందాం అనేసి పెట్టేశాను, కానీ వరలక్ష్మి వ్రతానికి ఏదైతే స్టిచ్ చేయించుకోవాలో అది కూడా పట్టు శారీనే, కానీ దాన్ని తీసుకెళ్ళి ఇవాళ టైలర్కి అయితే ఇద్దాము అనుకున్నానండి. సో ఒక్క చోట మనం కొత్త చీరలు కానీ డ్రెస్సెస్ స్టిచ్ చేయించాల్సిన డ్రెస్సెస్ కానీ పెట్టుకున్నాము అంటే మనం పెద్ద హ్యాసల్ లేకుండా టైలర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెంటనే తీసుకొని వెళ్ళచ్చు. సో కొంచెం ఆర్గనైజ్డ్గా వార్డ్రూమ్ కూడా పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి వస్తువు కావాల్సినప్పుడు ఇట్లాగే దొరికేస్తుంది ఫ్రీగా. అండ్ ఇవాళ కొంచెం ఎండ వచ్చిందండి, బ్రైట్గా ఉంది మాకు. అండ్ నేనైతే నా మొక్కలకి నీళ్లు పోసేసుకుంటున్నాను. ఇక్కడ మధ్యాహ్నం అని ఏమీ లేదండి, ఏదో ఒక టైంలో అయితే వాటర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మాన్సూన్స్ కదా, రెగ్యులర్గా చెయ్యక్కర్లేదు, కానీ పాటెడ్ ప్లాంట్స్కి అప్పుడప్పుడు మాత్రం చేయాల్సి వస్తుంది. లంచ్ చేసి తీరా టైలర్ దగ్గరికి వెళ్దాము అని రెడీ అయ్యేసరికి వాన మొదలైందండి. కొంచెం డిసప్పాయింట్ అయిపోయి టీవీ పెడుతుంటే ఈ సిరీస్ కనిపించింది, బృందా అని, త్రిష యాడ్ చేసింది దీంట్లో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఈ సిరీస్ మాత్రం. డెఫినెట్లీ మీకు థ్రిల్లర్, సస్పెన్స్ ఇలాంటి జానరే నచ్చితే మాత్రం దిస్ సిరీస్ ఇస్ ఫర్ యూ.
చాలా బ్యూటిఫుల్గా తీశారు తీయటం కూడా. అండ్ ఇవంతా ఇది చూస్తూనే నేను మధ్యలో కొంచెం వాన తగ్గింది, సో టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ శారీ కూడా ఇచ్చేసి వచ్చాను. అండ్ వచ్చేటప్పుడు మనకి హైదరాబాద్లో పుల్లారెడ్డి ఎలా ఫేమస్సో ఇక్కడ పూణేలో చితాలే బంధు అన్న స్వీట్ షాప్ చాలా ఫేమస్ అండి. అక్కడ చిన్న చిన్న సమోసాస్ దొరుకుతాయి, అవి మా అమ్మాయికి చాలా ఇష్టము, సో అవి తీసుకొచ్చాను. అండ్ ఈ సమోసాస్ని ఇమ్లీ చట్నీతో అయితే తింటారు, సో నేనైతే ఇవి ఎంజాయ్ చేస్తున్నానండి ఇవాళ. సో ఇదండి ఇవాళ వీడియో, నచ్చితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.